మొఘల్ ఎంపైర్ ఇండియాలోని చాలా ప్రాంతాలకు విస్తరిస్తున్న పీక్ టైంలో కూడా భారతదేశాన్ని పూర్తిగా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోలేకపోయింది. దీనికి కారణం ఒక రాజ్యం, అదే అహోం రాజ్యం. ఈ మొఘల్ ఎంపైర్ని 17 సార్లు ఓడించింది. కానీ దీని గురించి మన ఇండియాలో 90% పీపుల్కి తెలియదు. మాతృభూమి కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చివరి క్షణం వరకు పోరాడి గెలిచిన వీరుడు లచిత్ బోర్ఫుకాన్. ఔరంగజేబ్ సైన్యాన్ని నదీ వార్ఫేర్లో ఓడించి గెలిచాడు. హలో గైస్, వెల్కమ్ టు థ్రెయట్ ఎక్స్ప్లెయిన్స్. భారతదేశ చరిత్రలో అంతగా ప్రసిద్ధి చెందని ఒక గొప్ప యోధుడు లచిత్ బోర్ఫుకాన్. చరిత్ర మర్చిపోయిన ఆ గొప్ప యోధుడు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 17th century ఔరంగజేబ్ టైంలో మొఘల్ ఎంపైర్ చాలా క్రూరంగా భారతదేశంలోని చాలా ప్రాంతాలని ఆక్రమిస్తున్న సమయం అది. ఈ టైంలో నార్త్ ఈస్ట్ని కాపాడే బాధ్యత అహోం డైనెస్టీ తీసుకుంది. నార్త్ ఈస్ట్ కల్చర్ని సేవ్ చేయడం కోసం మొఘల్స్ని ఆపడం అక్కడి రాజ్యాలకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అస్సాంగా పిలువబడే అహోం రాజ్యాన్ని ఎలాగైనా వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకోవాలని మొఘల్స్ భావించారు. ఇంతకీ మొఘల్స్ అస్సాంని ఆక్రమించడానికి అంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపించి ఉంటారు? ఇది బ్రహ్మపుత్ర నది. ఈ నదిపైన ఆధారపడే అహోం రాజ్యంలోని ప్రజలు జీవిస్తున్నారు. బ్రహ్మపుత్ర నదికి చేరువలో ఉండే ప్రాంతాన్ని ఇండియాస్ మోస్ట్ ఫర్టైల్ ల్యాండ్గా పిలుస్తారు. ఇప్పటికీ కూడా ఫార్మింగ్ కోసం ఇక్కడి మట్టిని పెద్ద పెద్ద ట్రాక్టర్స్ అండ్ బుల్డర్స్తో దొంగిలిస్తూ ఉంటారు. అంతేకాదు, ఎవరైతే అస్సాంని కంట్రోల్ చేస్తారో వాళ్ళు ఈస్ట్ ఏషియన్ ట్రేడ్ని కూడా కంట్రోల్ చేయగలరు. ఇక మొఘల్స్ కళ్ళు ఆ ట్రేడింగ్ నుంచి వచ్చిన ప్రాఫిట్స్ పైన పడ్డాయి. దీనికోసమే మొఘల్స్ 1615 నుంచి 1682 వరకు మళ్లీ మళ్లీ అహోం రాజ్యంపై అటాక్ చేశారు. ఇలా 17 సార్లు అటాక్ జరిగిన అహోం కింగ్డమ్ వాటికి ధీటుగా సమాధానం ఇచ్చింది. కానీ 1667లో అహోం కింగ్డమ్ ఫస్ట్ టైం ఓడిపోయింది. దీనివల్ల అహోం కింగ్డమ్కి చాలా నష్టం జరిగింది. ఎందుకంటే అహోం కింగ్డమ్ యుద్ధ నష్ట పరిహారంగా మొఘల్స్కి 3 లక్షలు ఇవ్వాల్సి వచ్చింది. అండ్ వాళ్ళ క్యాపిటల్ అయిన గువాహటిని కూడా కోల్పోయారు. అహోం రాజ్య రాకుమారుల్ని బందీలుగా చేసి తీసుకెళ్లిపోయారు. కానీ ఇక్కడితోనే కథ ముగిసిపోలేదు. అహోం రాజ్యం యొక్క గ్రేటెస్ట్ చాప్టర్ ఇప్పుడే మొదలైంది. ది బ్యాటిల్ ఆఫ్ సరైఘాట్. లచిత్ బోర్ఫుకాన్ని ఇంకా ఇండియాస్ గ్రేటెస్ట్ ఇండియన్ వార్ జనరల్స్లో ఒక్కడిగా భావిస్తారు. ఆయనే మళ్ళీ గువాహటిని మొఘల్స్ నుంచి తిరిగి సాధించారు. కానీ ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోలేదు. ఎందుకంటే మొఘల్స్ ఈ ఓటమిని అంగీకరించి కామ్గా ఉండరు, మళ్ళీ అహోం రాజ్యంపై యుద్ధానికి వస్తారని లచిత్ ముందే గ్రహించాడు. అందుకని వెంటనే మొఘల్స్పై కౌంటర్ అటాక్ని ప్లాన్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక ఆయన అంచనా వేసినట్టే మొఘల్స్ మళ్ళీ అహోం రాజ్యం పైన అటాక్ స్టార్ట్ చేశారు. కేవలం 13,000 సైనికులున్న లచిత్ ఆర్మీని ఓడించడానికి ఈ ఔరంగజేబ్ 30,000 మంది ఫుట్ సోల్జర్స్ని, 15,000 మంది ఆర్చర్స్ని, 18,000 మంది టర్కిష్ క్లేవరీని, 5,000 గన్నర్స్ని అండ్ 1,000కి పైగా క్యానన్స్ని, ఇలా వీటన్నింటినీ అహోం రాజ్యంపై యుద్ధానికి పంపాడు. వీటన్నింటినీ తట్టుకుని యుద్ధాన్ని గెలవడం అసాధ్యమని లచిత్కి తెలుసు. అందుకని చాలా తెలివిగా ఆలోచించి జియోగ్రఫీని అడ్వాంటేజ్గా తీసుకుని ఒక వ్యూహాన్ని రచించాడు. గోవాటికి చేరుకోవడానికి 2 దారులు మాత్రమే ఉన్నాయి. ఒకటి కొండలోయల నుంచి, ఇంకోటి సరయుఘాట్ నది ద్వారా. మొఘల్స్ యొక్క వీక్ పాయింట్ వాళ్ళ నావీ పవర్. దీనిని అర్థం చేసుకున్న లచిత్ ఒకవేళ మొఘల్స్ ఆర్మీని ఈ సరయుఘాట్ నది మీద నుండి గోవాతికి చేరుకునేలా చేస్తే నదీ యుద్ధంలో మొఘల్స్ని ఈజీగా ఓడించని భావించాడు. ఇక మొఘల్స్ సైనికులు చిన్న చిన్న గ్రూప్స్గా విడిపోయి గోవాటి వైపు బయలుదేరారు. లచిత్ పథకం ప్రకారం కొండలోయల్లో దాక్కున్న అహోం సైనికులు వారిపై రాత్రిపూట సడన్గా అటాక్ చేయడం వల్ల మొఘల్స్ సైన్యం వెనక్కి తిరిగి పారిపోయింది. వాళ్ళ నావీ పవర్ అహోం కింగ్డమ్కి బిగ్గెస్ట్ వెపెన్గా మారింది. అయితే అహోం రాజు నుంచి వచ్చిన ప్రెషర్ వల్ల లచిత్ మొఘల్స్ క్యాంప్ పైన దాడి చేశాడు. బట్ ఆ యుద్ధంలో మొఘల్స్ యొక్క యుద్ధ సామాగ్రి అండ్ వాళ్ళ యానిమల్స్ పవర్ ధాటికి అహోం సైన్యం కుప్పకూలింది. లచిత్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అహోం రాజు చక్రధ్వజ సింగా చనిపోయాడు. ఎటువంటి అనుభవం లేని ఒక కొత్త రాజు అహోం సింహాసనాన్ని అధిష్ఠించాడు. అహోం రాజ్యాన్ని అటాక్ చేయడానికి ఇంతకన్నా మంచి సమయం లేదని తెలుసుకున్న ఔరంగజేబ్ తన ఆర్మీని సరయుఘాట్ నది మీదుగా గువాహటికి చేరుకోవాలని ఆదేశించాడు. ఫైనల్గా మొఘల్స్ ఆర్మీ సరయుఘాట్ నది మీదుగా గువాహటికి వస్తున్నారు. లచిత్ కూడా ప్లాన్ చేసింది ఇదే. ఇక్కడ జరిగిన యుద్ధాన్నే ద బ్యాటిల్ ఆఫ్ సరయుఘాట్ అంటారు. ఒళ్లంతా గాయాలతో ఉన్న లచిత్కి ఈ విషయం తెలిసింది. తనని సరయుఘాట్ నది దగ్గరికి తీసుకువెళ్లమని సైనికులకు ఆదేశించారు. లచిత్ యుద్ధభూమికి వస్తుండగా అహోం సైనికులు భయంతో పారిపోవడాన్ని గమనించి గట్టిగా అరుస్తూ, నా రాజ్యం కోసం నేను ఒక ఆయుధంగా మారాను, యుద్ధంలో చావడానికైనా సిద్ధం, మీలో ఎవరికైనా భయం ఉంటే పారిపోండి, కానీ వెళ్లి రాజుకు చెప్పండి లచిత్ బోర్ఫుకాన్ తన చివరి శ్వాస వరకు రాజ్యం కోసమే పోరాడాడు అని గర్వంగా చెప్పండి అని గట్టిగా అరిచాడు. అంతే, ఆ మాటలు అహోం సైనికులకు 1,000 ఏనుగుల బలాన్ని తెచ్చిపెట్టాయి. రెట్టింపు ఉత్సాహంతో మొఘల్స్ ఆర్మీని అంతం చేశారు. దాంతో లచిత్ బోర్ఫుకాన్ అహోం రాజ్యాన్ని మరోసారి కాపాడాడు. అయితే 1672లో అనారోగ్యం కారణంగా ఆయన కన్నుమూశారు. ఇలా మాతృభూమి కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చివరి క్షణం వరకు పోరాడి గెలిచిన వీరుడు లచిత్ బోర్ఫుకాన్. సో గాయస్, ఐ హోప్ యూ లైక్ దిస్ టాపిక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.